బట్టి మన సామెతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకని విషయాన్ని చెప్తున్నానంటే, బందర్ పోర్టుని తెలంగాణకి అప్పజెబుతున్నారు అనే దాని మీద ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరు కూడా ట్విట్లు చేశారు. ఆ ట్విట్ల సారాంశం ఏమిటంటే, దీన్ని చదివి వినిపిస్తాను. పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం తెర వెనుక జరుగుతూనే ఉంది. సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరం. ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులు దారాదత్తం చేయమంటే తెలుగుదేశం సహించదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి బందర్ పోర్టుని ఇచ్చేసింది, ఇది అన్యాయం, అక్రమం అనే ధోరణిలో ఇలాంటి కామెంట్స్ నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు వారు చెప్తున్నారు. అలాగే మన లోకేష్ గారు కూడా దీని మీద ట్వీట్లు చేశారు. ఈరోజు చేతకాక బందర్ పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు, రేపు పాలన కూడా చేతకానట్లే రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులకు ఒక ఛాన్స్ ఎందుకోసం అడిగారు? దోచుకోవడానిక, ప్రజల భవిష్యత్తుని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానిక. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బందర్ పోర్టుని తెలంగాణకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నం కానీ ప్రస్తావన కానీ ఏ దశలోనూ జరగలేదు. నెంబర్ వన్. ఇదే విషయాన్ని శాసనసభలో ఇండస్ట్రీ మినిస్టర్ గారిని ఒక ప్రశ్న రూపంలో అడిగితే ఆయన చాలా తేట తెల్లవిగా అలాంటి ప్రతిపాదనే లేదని చెప్పారు. ఏదో ఒక పత్రికలో వచ్చినటువంటి వార్తను పట్టుకొని ఈ విధంగా అయిపోయింది అనేటువంటి భావనతో ప్రచారం చేస్తూ ఉన్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఇది చూస్తూ ఉంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ప్రచారం చేయడం ద్వారా ఏదో జరిగిపోతుందనేటువంటి భావన కలిగించేందుకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో, మొన్న కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 2000 పెన్షన్ ఇస్తామన్నారు, మనం తిప్పారు, మాట తప్పారు, ఇది అన్యాయం, అక్రమం అని ఒక ప్రచారం చేశారు. దాని మీద శాసనసభలో కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా వేసి చూపించడం జరిగింది టీవీల్లో. ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనేది చాలా స్పష్టంగా జరిగినా కూడా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మోసం చేశారు, మాట తప్పారు, మడం తిప్పారు అనేటువంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అమ్మ ఒడి విషయంలో కూడా ప్రతి తల్లికి కూడా 15000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్తే మీరు ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు, 3 పిల్లలకి ఇస్తామన్నారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. మేనిఫెస్టోని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ వారు చదువుకోవాలి. మా మేనిఫెస్టోలో ఏమి చెప్పామో దాన్ని తూచా తప్పకోకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేము చేస్తున్నాం. అలాగే రైతు భరోసా విషయంలో కూడా 12500 రూపాయలు ప్రతి సంవత్సరం మేము రైతు భరోసాకి రైతులకు ఇస్తాము అని మేము చెప్పాం. ఇది చెబుతుంటే వాళ్ళు అంటారు, వాళ్ళు ఏదో 5వ విడతో 6వ విడతో సంబంధించినటువంటి రైతు రుణమాఫీని అవి కూడా ఇస్తారా అనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. ఈ విధంగా ఒక దుష్ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే బందర్ పోర్టును కూడా నాకు అర్థం కాదు, ఇంత నీచంగా ప్రచారం చేయడం తప్పంటున్నాను. ఎందుకంటే బందర్ పోర్టుని ఎవ్వరికి ఇచ్చే ప్రతిపాదన లేదు. మేమే దాన్ని పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉంటే ఈ తెలంగాణలో కేసీఆర్కి అప్పచెప్పారు, అంత కేసీఆర్కి దోచిపెడుతున్నారు, కేసీఆర్కి వీళ్ళకి సన్నిహితంగా ఉన్నారు. సన్నిహితంగా ఉండొచ్చు, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, పక్కపక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక సందర్భాల్లో కలుసుకోవాలి, చర్చలు జరపాలి, మనకున్నటువంటి వివాదాలను, మనకున్నటువంటి సమస్యలను, ఉమ్మడి సమస్యలను తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల కూర్చుంటారు, మాట్లాడతారు, స్నేహపూర్వకంగా మాట్లాడతారు. దానికి భరించలేక బందర్ పోటును తీసుకెళ్లి కేసీఆర్కి అప్పచెప్పేస్తున్నట్టు ఈ విధంగా ప్రచారం చేయటం చాలా అన్యాయం. ఇప్పటికైనా మనవి చేస్తున్నాను, అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాం, ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, బందర్ పోర్టుని రాష్ట్ర ప్రభుత్వమే
పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నది తప్ప దీన్ని మరొక రాష్ట్రానికి ముఖ్యంగా కేసీఆర్కి ఇంకొకరికి అప్పజెప్పాలనేటువంటి ఆలోచన ప్రతిపాదన ఎక్కడా లేకపోయినా కూడా ఏదో ఒక పత్రికల్లో అడ్డగోలు రాత రాస్తే ఆ పత్రికలో వార్తను తీసుకొని అయిపోయింది అయిపోయింది దున్నపో తీరింది కట్టేయండి కట్టేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో దున్నపో తీరింది అంటున్నాడు, వాళ్ళ అబ్బాయి కట్టేయమంటున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసినటువంటి ప్రతిపక్షం అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ దీనిలో తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.